హైకోర్టు విభజనపై తెలంగాణలో లాయర్లు న్యాయాధికారుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. దీంతో ఇటు హైకోర్టు అటు ప్రభుత్వం సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగాయి. ఏపీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బోమ్స్లే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ను కలిశారు. ఏపీ తెలంగాణ న్యాయాధికారుల విభజన విషయంలో జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు వివరించారు. అటు సీఎం కేసీఆర్ కూడా రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో ఇదే అంశంపై చర్చించారు. ఈ సాయంత్రం బీజేపీ నేత కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా గవర్నర్ ను కలవనున్నారు. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు న్యాయాధికారులు కలవనున్నారు. త్వరగా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిని చేయనున్నారు. గన్పార్క్ దగ్గర నిరసన ప్రదర్శనకు దిగారు తెలంగాణ జడ్జీలు, న్యాయవాదులు. హైకోర్టు విభజన ఆప్షన్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట అవతరణ జరిగిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తమ హక్కుల్ని సాధించుకునే వరకు పోరాటం ఆగదని అన్నారు లాయర్లు. ఈ న్యాయ వ్యవస్థ పరిస్థితిని కావాలి. రెండోది మా ఉద్యోగస్తులు ఎవరినైతే సస్పెండ్ చేశారో వాళ్ళని వెంటనే బాలరాజ్ సార్.